శతాబ్దం క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్ళిన టైటాన్ మినీ జలాంతర్గామి కథ విషాదాంతం కావడం ప్రపంచవ్యాప్తంగా అందర్నీ కలిచివేసింది. అందులో చిక్కుకుపోయిన పైలట్ తో సహా ఐదుగురు పర్యాటకులు జలసమాధయ్యారన్న వార్త బాధిత కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. వేల అడుగుల లోతులో జలాంతర్గామి విచ్ఛిన్నం కావడంతో వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ మినీ జలంతర్గామిలో ఏం జరిగిందన్న దానిపై దర్యాప్తు జరుగుతున్నట్లు అమెరికా కోస్ట్ గార్డ్ తెలిపింది. అదృశ్యమైన కొన్ని గంటలకే అది ప్రమాదానికి లోనై ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఓషన్ గేట్ ఎక్స్‌పెడిషన్స్ అనే సంస్థ ఈ సాహస యాత్రను నిర్వహించింది. 1912 లో అట్లాంటిక్ మహాసాగరంలో మునిగిపోయిన భారీ నౌక టైటానిక్ శకలాలను సందర్శించడం ఇందులో భాగం. సాగర గర్భంలో 13,000 అడుగుల లోతులో అవి ఉన్నాయి. ఆదివారం టైటాన్ లో పైనమైన బృందంలో ఓషన్ గేట్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి స్టాక్టన్ రష్, పాకిస్తాన్ వ్యాపారవేత్త షెహజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్ దావూద్, దుబాయ్లో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రాన్స్ నౌకాదళ మాజీ అధికారి టైటానిక్ నిపుణుడు పాల్ హెన్రీలు ఉన్నారు. మినీ జలాంతర్గామిలో 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ ఉంది. సాగర గర్భంలోకి వెళ్లిన గంట 45 నిమిషాల తర్వాత టైటాన్తో సంబంధాలు తెగిపోయాయి. దిగిన అమెరికా కెనడా విమానాలు నౌకలతో పాటు ఇతర ప్రైవేట్ నౌకలు గాలింపు మొదలుపెట్టాయి. సోనార్ బాయ్, ఆర్ఓవి ఫ్రాన్స్ రోబోను రంగంలోకి దించారు. సాయంత్రంతో టైటాన్లోని ఆక్సిజన్ నిండుకొని ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. దీంతో అందులోని ప్రయాణికులు సజీవంగా తిరిగొస్తారన్న ఆశలు సన్నగిల్లాయి. ఆ తర్వాత కొన్ని గంటలకు అమెరికా కోస్ట్ గార్డ్ ఒక ప్రకటన చేసింది. టైటాన్ విచ్ఛిన్నమైందని, అందులోని వారంతా ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. మినీ జలాంతర్గామి ద్వారా టైటానిక్ శకలాల వద్దకు 2021-22లో విజయవంతంగా యాత్రలు నిర్వహించారు. వీటిలో 46 మంది ప్రయాణించారు. కానీ ఈసారి ప్రమాదంతో మరోసారి టైటాన్ వార్తల్లోకి ఎక్కింది. గుంటూరు మున్సిపల్